స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్ వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ అంగల్లు ఘటనలో A1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు 20 మందిపై కేసులు నమోదు ఎలాగైనా బాబును జైల్లో పెట్టాలని కుట్ర నేడు రేపు కోర్టులకు సెలవులు అందుకే అరెస్ట్ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి సైకోపాలన చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసింది వైఎస్ఆర్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం మాజీ మంత్రి పరిటాల సునీత మాజీ ముఖ్యమంత్రిని అక్రమ అరెస్టు చేశారని ఎన్ఎస్ గేట్ సమీపంలో రోడ్డు మీద బేటాయించి నిరసన తెలియజేశారు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని అరెస్టు చేసి ధర్మవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు తెలుగుదేశ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక్కడుండే వాళ్ళందరికీ కూడా మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలందరితో కూడా మాట్లాడి డీజీపీతో మొదలుకొని సజ్జల గారితో ఇదేమి ఇంకా చాలామందితో కూడా మాట్లాడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెల్లారిటారీస్ చేసి మీరందరూ కూడా చూసే ఉంటారు ఇది నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు భారీ ఎత్తున వేలాది మంది కూడా జనాలు కూడా తరలొస్తున్నారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలు తిరిగినప్పుడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మా మీటింగులకు రావడం ఇవన్నీ కూడా చూసి భయపడి ఎట్లా నెక్స్ట్ 2024లో ఓడిపోతాము మా వైఎస్ఆర్ పార్టీ రాదు అని దీని గురించి ఆలోచన చేసే ఒక్కరోజన్నా నేను 16 నెలలు నేను జైలే పోయినాను ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు జగన్ రెడ్డి సైకో సీఎం ఒక ఫ్యాక్షన్ సీఎం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అతి దారుణంగా అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కనీసం నోటీస్ ఇస్తే ఎందుకు ఇస్తున్నారు ఏ కేసు మీద మీరు అరెస్ట్ చేస్తున్నారంటే అది విజయవాడ పోయిన తర్వాత చెప్తామని అక్కడ డిపార్ట్మెంట్ సోదరులు చెప్పడం కూడా చాలా బాధాకరం నవ్వుతున్నారు చాలామంది జనాలు కూడా ఇది ఎక్కడ అన్యాయం అండి కనీసం అరెస్ట్ చేస్తే దేని గురించి ఏదైనా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లు సృష్టించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేసిందని చాలా బాధాకరం మేం కాదండి ఎంతోమంది ఇక్కడ నన్ను కలవడానికి మా కార్యకర్తలు కానీ మహిళలు కానీ సీనియర్లు అందరూ వచ్చి ఏం చేస్తున్నారు ఎందుకమ్మా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు ఏ తప్పు చేయలేదు జగన్ రెడ్డి అంటే లక్షల కోట్లు అవినీతి చేశారు కాబట్టి ఆయన వాళ్ళ ఆయనని సీఎంగా అడ్డం పెట్టుకొని వేల కోట్లు దన్నుకున్నారు కాబట్టి ఆ రోజు 16 నెలలు జైల్లో కూర్చున్నారు మరి మన నాయకుడు మచ్చలేని నాయకుడు మన అన్న చంద్రన్న మరి మన నాయకుడి మీద ఈ విధంగా ఇంత దారుణంగా ఇంత జనాలు వస్తుంటే చూసి ఓర్వలేక ఈరోజు అరెస్ట్ చేయడం ఇది చాలా బాధని చాలామంది మహిళలు అలాంటి వాడిని అరెస్ట్ చేశారు కాబట్టి మీకు తగిన శాంతి కూడా జరుగుతుందని కూడా చెప్తున్నాను ఇంకొకటి ఎమ్మెల్యేలు అంట ఇంకా టపాకాలు వెళ్తారు సిగ్గుందా వాళ్ళకి ఏమన్నా టపాకాలు ఎందుకు కలుసుకుంటారయ్యా మీ ఆయప మీ సీఎం జగన్ సీఎం 6 నెలలు జైలు 16 నెలలు జైల్లో ఉండదు మీకు తెలీదా మా నాయకుడు చంద్రబాబు మీ ఆత్మ తెలుసు మా నాయకుడు ఏమీ చేయలేదు మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు తెలుసు అయినా ఈరోజు ఏదో ఉత్సవాలు చేసుకున్నారంట ఏం పొడిచినారని ఏం పుటంగలా మీరేమన్నా ఏం పొడిచారని మా నాయకుడు చంద్రబాబు నుండి అరిస్తే తెల్లారేతలకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సాయంత్రం లోపే వేలు మీద కూడా బయటకు వస్తారు ఏదైనా తప్పు చేసింటే కదా మా నాయకుడు లోపల ఉండేది అవన్నీ తెలుసుకోండి అయ్యా మీరు ఏదో టపాకాలు కలిసి స్వీట్లు పంచుకొని కేకలు కట్ చేసుకుంటే ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారే మీరు వెనకే ఉంటుంది ఈ చేత్త తింటే ఈ చేత్త వెనకనే వస్తూ ఉంటుంది అది కూడా గుర్తు చేసుకోవాలని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ నోర్లు అదుపులో పెట్టుకొని కూడా మాట్లాడాలని మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాం మా నాయకుడి గురించి కూడా తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకోం ఈరోజు కూడా ఒక్క మెసేజ్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెట్టి అందరూ రోడ్లు ఎక్కండి
అందరూ కూడా వాళ్ళ ఇంట్లో చుట్టుముట్టి వాళ్ళని దొంగతో వాళ్ళని తిప్పలాడానంటే కూడా తిప్పలాడేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ పోలీసు మాకు అడ్డం రారు. ఏం చేస్తారయ్యా, పోసుకో చేస్తే కేసులు పెడతారు, లేదంటే లాఠీ చార్జ్. అంతకన్నా ఏం చేస్తారు మమ్మల్ని? చంపతే చంపుతారు. మేము దేనికైనా మా చంద్రబాబు నాయుడు గారి గురించి చచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉండమని సార్ కూడా చెప్తున్నాం. సార్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలే కాదండి, 5 కోట్ల జనాలు, ప్రజలు. ఆంధ్రలు కానీ ఎక్కడైతే ఆంధ్రలు ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఈరోజు జగన్ రెడ్డి, సైకో రెడ్డి, ఒక ఫ్యాక్షన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తెచ్చిన దానికి వాళ్ళకు కూడా తగిన మూల్యం కూడా చెల్లిస్తారని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, దేవుడు ఉన్నాడు మాకు, దేవుడు ఎప్పుడు కూడా మాకు చల్లగా ఉంటాడు, మా పక్కే ఉన్నారని మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మేము సంఘీభావం తెలియజేస్తే రోడ్లు ఎక్కకూడదంట, ధర్నాలు వేయకూడదంట, ఇప్పుడు ఇక్కడ ఉంటే టిఫిన్ లేనకూడదండి. ఇది ఎక్కడ న్యాయమంటే మీరు పెట్టారు మమ్మల్ని తిన్నారు, మేము కూడా బయట నుండి తెచ్చుకోవాలి కదా. మీరు పెట్టారు, మేము బయట నుండి తెచ్చుకుంటేనేమో తినకూడదంట. ఇక్కడ న్యాయం 4 నెలల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అయిన తర్వాత ఆ తటాక్ కింద మేము కూడా చూపిస్తాం. NL Speciality Hospitals, Dr. Nitish Pagadala, Surgical Gastroenterologist. Gastrable, Ulcer, Rattapu Vantulu, Rattapu Virochinalu, Pachakamerlu, Liver Mariyu, Anni Jirnakosa Vyadhulaku Chudabadanu. Dr. P. Harita Kumari, Neurophysician. Pakshuvatam, Murcha, Migraine, Talanoppi, Timmirlu, Meda, Nadumunoppi, Vanuku, Venipusa Samasyalu Mariyu, Anni Rakala Narala Vyadhulaku Chudabadanu. 24 Gantalu, Dr. La Paryavekshanalu. NL Speciality Hospitals, PVR Kalyan Mandapam Edruga, Annamaya Circle Daggara, Magunta Layout, Nellore.